హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనము ఇప్పటి వరకు వచ్చేసి ఏదైనా ఒక ఇమేజ్కి కానీ లేదా పేరాగ్రాఫ్ ట్యాగ్కి కానీ హెడ్డింగ్కి ట్యాగ్కి కానీ లేదా హోల్ వెబ్ పేజ్కి కానీ బార్డర్ని ఎలా అప్లై చేయాలి అనేది తెలుసుకున్నాం కదా. సో మనం వచ్చేసి బార్డర్ని అంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ని అప్లై చేయొచ్చు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ విడ్త్ తోటి అప్లై చేయొచ్చు కదా. అండ్ అలాగే వచ్చేసి మనము రౌండెడ్ కార్నర్స్ కావాలనుకుంటే రౌండెడ్ కార్నర్స్ కూడా ఎలా క్రియేట్ చేయాలి అనేది తెలుసుకున్నాం కదా. బట్ ఈరోజు క్లాస్లో వచ్చేసి మనం ఏం తెలుసుకుంటామంటే మనం వచ్చేసి ఏదైనా ఒక ఇమేజ్కి కానీ లేదా ఏదైనా ఒక పేరాగ్రాఫ్ ట్యాగ్ కానీ హెడ్డింగ్ ట్యాగ్ కానీ లేదా హోల్ వెబ్ పేజ్కి కానీ ఒక ఇమేజ్ని బార్డర్ లాగా ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం ఒకరా ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఒక ఇమేజ్ని బార్డర్ లాగా అప్లై చేస్తున్నాము ఒకరా ఫ్రెండ్స్. సో అది ఎలా అప్లై చేస్తాము ఏంటి అనే దాని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం ఒకనా. సో చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నాను అంటే ఒక సింపుల్ HTML వెబ్ పేజ్ని క్రియేట్ చేశాను అండ్ దాంట్లోకి వచ్చేసి నేను ఒక హెడ్డింగ్ ట్యాగ్ని యాడ్ చేస్తున్నాను ఒకనా. సో మీరు వచ్చేసి బార్డర్ని దేనికైనా అప్లై చేసుకోవచ్చు, హెడ్డింగ్ ట్యాగ్కి అప్లై చేసుకోవచ్చు, పారాగ్రాఫ్కి అప్లై చేసుకోవచ్చు, లింక్స్కి అప్లై చేసుకోవచ్చు, ఇమేజెస్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇలా మీరు దేనికైనా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను వచ్చేసి హెడ్డింగ్కి అప్లై చేసి చూపిస్తున్నాను ఒకనా. సో చూడండి, నేను వచ్చేసి హెడ్డింగ్ని క్రియేట్ చేస్తున్నాను అండ్ దానికోసం వచ్చేసి మనం యాంగులర్ బ్రాకెట్స్ తీసుకుని H1ని తీసుకుంటున్నాను హెడ్డింగ్ వచ్చేసి. అండ్ నేను దీంట్లో ఏం రాస్తున్నానంటే వచ్చేసి ప్రోగ్రామింగ్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు అని రాసేస్తున్నాను ఓకేనా. సో చూడండి, వచ్చేసి ప్రోగ్రామింగ్ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు అనేది రాసేసాను ఓకేనా. సో చూడండి, వచ్చేసి సింపుల్గా H1 ట్యాగ్ని తీసుకొని ప్రోగ్రామింగ్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు అని రాసేసాను. అండ్ నేను దీనికి వచ్చేసి ఒక ఐడెంటిఫైయర్ని కూడా అప్లై చేయాలి అనుకుంటున్నాను ఓకేనా. సో చూడండి, క్లాస్ ఈక్వల్స్ టు డబుల్ కొటేషన్స్లో వచ్చేసి హెడ్డింగ్ అని ఇస్తున్నాను ఓకేనా. సో చూడండి ఫ్రెండ్స్, నేను వచ్చేసి ఒక హెడ్డింగ్ని క్రియేట్ చేశాను అండ్ దానికి వచ్చేసి ఒక ఐడెంటిఫైర్ని అప్లై చేశాను ఓకేనా. సో చూడండి, ఒకసారి నేను ఫైల్ని సేవ్ చేస్తున్నాను అండ్ బ్రౌజర్కి వెళ్ళేసి ఫైల్ని రిఫ్రెష్ చేశాను ఓకేనా. సో చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చేసి బ్రౌజర్లో ప్రోగ్రామింగ్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు అనేది మనకు డిస్ప్లే అయిపోయింది ఓకేనా. సో మనం హెడ్డింగ్ని క్రియేట్ చేసాం కాబట్టి హెడ్డింగ్ అనేది డిస్ప్లే అయిపోయింది ఓకేనా. సో ఇప్పుడు మనం దీనికి ఏం చేయాలి అంటే మనం వచ్చేసి బార్డర్ ప్రాపర్టీని అప్లై చేయాలి ఓకేనా. సో బార్డర్ని వచ్చేసి అంటే మనం ఇంతవరకు వచ్చేసి బ్యాక్ అంటే బార్డర్ కలర్ వచ్చేసి బ్లాక్, రెడ్, ఆరెంజ్, గ్రీన్ ఇలా కలర్స్ని అప్లై చేశాము ఓకేనా. బట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఇంకొక ఇమేజ్ని బార్డర్ లాగా అప్లై చేస్తున్నాను ఓకేనా. సో చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం సెలెక్టర్ని తీసుకోవాలి కదా. సో సెలెక్టర్ ఇక్కడ నేనేం తీసుకుంటున్నానంటే మనం వచ్చేసి ఐడెంటిఫైర్ని యూజ్ చేస్తాం కదా క్లాస్ అనేసి. సో చూడండి, డాట్ హెడ్డింగ్ అని ఇచ్చేస్తున్నాను, డాట్ హెడ్డింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్లీ బ్రాకెట్స్. సో కర్లీ బ్రాకెట్స్ కూడా తీసేసుకున్నాను ఓకేనా. సో మనం ఫస్ట్ మస్ట్ అండ్ షూర్గా బార్డర్ని అప్లై చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి బార్డర్ ప్రాపర్టీని యూజ్ చేయాలి కదా. సో చూడండి, బార్డర్ ప్రాపర్టీని యూజ్ చేస్తున్నాను బార్డర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం దీంట్లో 3 వాల్యూస్ని ఇవ్వాల్సి ఉంటుంది. బార్డర్ యొక్క సైజ్ వచ్చేసి ఫస్ట్ వాల్యూ. సో చూడండి, బార్డర్ యొక్క వాల్యూ సైజ్ వచ్చేసి నేను 10 pixels అని చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ బార్డర్ అనేది ఇలా డిస్ప్లే అవ్వాలి అని మనం ఇవ్వాలి కదా. సో డాటెడా, సాలిడా, డాట్ అని డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి. సో ఆ వాల్యూస్లో వచ్చేసి నేను సాలిడ్ అని ఇచ్చేస్తున్నాను ఇక్కడ సాలిడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము డైరెక్ట్గా అయితే ఇప్పుడు రెడ్, బ్లూ, గ్రీన్, ఆరెంజ్, సో ఇలా కలర్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ. సో చూడండి, నేను అది కూడా చూపిస్తాను ఒకసారి. సో చూడండి, ఇప్పుడు వచ్చేసి నేను రెడ్ అని ఇస్తున్నాను ఒక ఫ్రెండ్స్, రెడ్ అని ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ సెమికోల్ అని ఇచ్చేసాను ఒక. సో చూడండి, ఒకసారి నేను ఫైల్ని సేవ్ చేశాను అండ్ బ్రౌజర్కి వెళ్ళేసి ఫైల్ని రిఫ్రెష్ చేయగానే చూడండి ఫ్రెండ్స్, మాకు ఆటోమేటిక్గా ప్రోగ్రామింగ్ ట్యూటోరియల్స్ అని తెలుగుకి వచ్చేసి మనకు బార్డర్ రెడ్ కలర్ బార్డర్ అనేది అప్లై అయిపోయింది కదా. సో ఇది వచ్చేసి మనకు ఆల్రెడీ తెలుసు. బట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఆ బార్డర్ ప్లేస్లో ఒక ఇమేజ్ని అప్లై చేస్తున్నాను ఓకేనా. సో చూడండి, మనం ఇంతకుముందు వచ్చేసి డైరెక్ట్ రెడ్ కలర్ అని ఇచ్చేస్తాం కదా. సో ఇప్పుడు మనం అట్లా డైరెక్ట్గా రెడ్ కలర్ అని కాకుండా ట్రాన్స్పరెంట్ అని ఇవ్వాల్సి ఉంటుంది ఓకేనా. సో చూడండి, నేను రెడ్ అని తీసేసి ట్రాన్స్పరెంట్ అని ఇచ్చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్, ట్రాన్స్పరెంట్ ఓకేనా. సో నేను ఏం చేస్తున్నాను అంటే సింపుల్గా కొన్ని స్టైల్స్ని అప్లై చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నాను అంటే ప్యాడింగ్ అప్లై చేస్తున్నాను. ప్యాడింగ్ వచ్చేసి ఒక 15 pixels చేస్తున్నాను ఓకేనా. 15 pixels ఇచ్చేసాను ప్యాడింగ్ వచ్చేసి. అండ్ నేను నెక్స్ట్ అలాగే వచ్చేసి టెక్స్ట్ అనే అలైన్ ప్రాపర్టీని కూడా అప్లై చేయాలనుకుంటున్నాను. సో చూడండి, టెక్స్ట్ అలైన్ వచ్చేసి నేను సెంటర్ అని ఇచ్చేస్తున్నాను ఓకేనా. టెక్స్ట్ అలైన్ వచ్చేసి నేను సెంటర్ అని ఇచ్చేసాను ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే చూడండి ఫ్రెండ్స్, నేను వచ్చేసి మై కంప్యూటర్ ఉంది కదా. సో మై కంప్యూటర్లో వచ్చేసి నాకు కొన్ని ఇమేజెస్ ఉన్నాయి లోకల్ డిస్క్లో. సో ఇక్కడ వచ్చేసి ఈ ఇమేజెస్ ఉన్నాయి కదా, F1, F2, F3 అనేసి కొన్ని ఇమేజెస్ ఉన్నాయి కదా, ఫ్లవర్స్ ఇమేజెస్. సో ఈ ఫ్లవర్ ఇమేజ్ని నేను హెడ్డింగ్కి బ్యాక్ బార్డర్ లాగా అప్లై చేసి చూపిస్తాను ఓకేనా. సో చూడండి, మనం దానికోసం ఏం ప్రాపర్టీ యూజ్ చేస్తామంటే బార్డర్ ఇమేజ్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తాము ఓకేనా. బార్డర్ ఇమేజ్ అనే ప్రాపర్టీని యూజ్ చేసి మనం ఏ ఇమేజ్ని అయితే బార్డర్ లాగా అప్లై చేయాలనుకుంటున్నామో ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా. సో చూడండి, బార్డర్ ఇమేజ్ ప్రాపర్టీని అప్లై చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి, బార్డర్ హైఫన్ ఇమేజ్ కోలన్. సో నెక్స్ట్ వచ్చేసి URL తీసుకోవాల్సి ఉంటుంది. సో చూడండి, URL ఇచ్చేస్తున్నాను, URL
అండ్ పారాంథసిస్ తీసేసుకొని పారాంథసిస్లో వచ్చేసి ఇమేజ్ యొక్క నేమ్ ఇవ్వాలి ఒకనా. సో ఇమేజ్ యొక్క నేమ్ ఏముంది మనకి ఇక్కడ వచ్చేసి F1 అనే ఇమేజ్ ఉంది కదా. సో F1 అనే ఇమేజ్ని నేను అప్లై చేస్తున్నాను ఒకనా ఫ్రెండ్స్. సో చూడండి F1 ఇచ్చేసాను. అండ్ మనం వచ్చేసి మస్ట్ అండ్ షుడ్గా ఎక్స్టెన్షన్ కూడా ఇవ్వాలి. సో ఆ ఇమేజ్ యొక్క ఎక్స్టెన్షన్ వచ్చేసి ఇక్కడ JPG. సో చూడండి .jpg అని ఇచ్చేసాను ఒకనా ఫ్రెండ్స్. సో ఒకసారి చూడండి మనం వచ్చేసి బార్డర్ ఇమేజ్ అనే ప్రాపర్టీ ద్వారా ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాం కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ ఇమేజ్ అనేది మనకు సైజులో చాలా పెద్దగా ఉంటుంది కదా. సో అంత పెద్ద ఇమేజ్ని మనం బార్డర్ లాగా అప్లై చేయాలి అంటే ఎలా కుదురుతుంది, కుదరదు కదా. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక పార్ట్ అంటే ఆ ఇమేజ్లోని ఒక పార్ట్ని తీసుకొని దాన్ని బార్డర్ లాగా అప్లై చేస్తాం ఒకనా. సో ఆ బార్డర్ అంటే ఆ ఇమేజ్లోని ఏదో ఒక పార్ట్ని సెలెక్ట్ చేసుకోవడానికి మనం వచ్చేసి వాల్యూని ఇవ్వాలి ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి నేను ఇస్తున్నాను అంటే URL తర్వాత వచ్చేసి 30 అని ఇస్తున్నాను ఓకేనా. సో నాకు ఆ ఇమేజ్లో వచ్చేసి 30 pixels ఉన్న ప్లేస్లో ఏదైతే ఉందో నాకు అది నాకు బార్డర్ లాగా రావాలి అనేసి నేను ఇచ్చేస్తున్నాను ఓకేనా. సో చూడండి 30 అని ఇచ్చేసాను ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఆ ఇమేజ్ అనేది మనకు బార్డర్లో ఎలా డిస్ప్లే అవ్వాలని ఇవ్వాలి ఓకేనా. అంటే మనకు వచ్చేసి ఆ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు సేమ్ ఇమేజ్ ఉండాలా లేదా ఇమేజ్ అనేది రిపీట్ అవుతూ ఉండాలా అనేసి మనము ఇవ్వాల్సి ఉంటుంది వాల్యూని. సో ఇక్కడ నేను ఆ రెండింటిని వచ్చేసి ఎలా ఎలా డిస్ప్లే చేస్తామనేది నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా. సో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమి ఇస్తున్నాను అంటే నేను రౌండ్ అని ఇస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్. రౌండ్ అని ఇచ్చేసాను ఓకేనా. సో ఈ రౌండ్ అని ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకు ఆ ఇమేజ్ అనేది బార్డర్లో రిపీట్ అవుతూ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్. అంటే స్టార్టింగ్ పొజిషన్ నుంచి ఎండింగ్ పొజిషన్ వరకు మనకు ఆ ఇమేజ్ అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది ఓకేనా. సో ఒకసారి చూడండి ఇప్పుడు మనం వచ్చేసి బార్డర్ ఇమేజ్ ద్వారా URL అని వచ్చేసి ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ వాల్యూ వచ్చేసి 30 అని చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి రౌండ్ అని చేశాను ఓకేనా. సో రౌండ్ అనే వాల్యూ ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే మాకు ఆ ఇమేజ్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది ఓకేనా. సో చూడండి ఒకసారి ఫైల్ని సేవ్ చేస్తున్నాను. ఫైల్ని సేవ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రౌజర్కి వెళ్ళేసి ఫైల్ని రిఫ్రెష్ చేయగానే చూడండి ఫ్రెండ్స్ మనకు ఆటోమేటిక్గా బార్డర్ అనేది అప్లై అయిపోయింది. అండ్ ఆ బార్డర్లో వచ్చేసి మనకు ఇంతకుముందు చూపించారు కదా ఇమేజ్ ఫ్లవర్ ఇమేజ్, ఆ ఫ్లవర్ ఇమేజ్ అనేది కూడా మనకు అప్లై అయిపోయింది ఓకేనా. సో చూడండి మీకు క్లియర్గా కనిపిస్తుంది ఇందులో ఫ్లవర్ కూడా ఇమేజ్లో వచ్చేసి ఓకేనా. సో ఈ విధంగా వచ్చేసి మనము ఒక కంటెంట్కి కానీ లేదా పేరాగ్రాఫ్ కానీ హెడ్డింగ్ కానీ లేదా టోటల్ వెబ్ పేజ్కి కానీ లేదా ఇమేజ్కి కానీ సో ఇలా ఇమేజ్ బార్డర్ని అప్లై చేసుకోవచ్చు ఓకేనా. సో దానికోసం వచ్చేసి మనం బార్డర్ ఇమేజ్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తాము ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి ఫ్రెండ్స్ మనం ఇంతకుముందు వచ్చేసి ఒకటి యూజ్ చేస్తాము కదా. సో మనం వచ్చేసి రౌండ్ అనే వాల్యూని యూజ్ చేస్తాం కదా. సో రౌండ్ అనే వాల్యూని యూజ్ చేసినప్పుడు ఏమవుతుందని చెప్పాను, ఇమేజ్ అనేది ఆ బార్డర్లో రిపీట్ అవుతూ ఉంటుంది అని చెప్పాను కదా. సో చూడండి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి ఒక ఫ్లవర్ తర్వాత ఇంకొక ఫ్లవర్ తర్వాత ఇంకొక ఫ్లవర్ తర్వాత ఫ్లవర్ 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 స్టార్టింగ్ పొజిషన్ నుంచి ఎండింగ్ పొజిషన్ వరకు ఒక ఫ్లవర్ తర్వాత ఇంకొక ఫ్లవర్ అనేది మనకు కనిపిస్తూనే ఉంది కదా. సో ఇది వచ్చేసి మనకు ఏంటంటే రౌండ్ వాల్యూ ఓకేనా. సో రౌండ్ కాకుండా ఇంకొకటి ఏం వాల్యూ ఉంటుందంటే మనకు వచ్చేసి స్ట్రెచ్ వాల్యూ ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి ఇప్పుడు ఒకసారి అది కూడా అప్లై చేసి చూపిస్తాను ఓకేనా. సో చూడండి రౌండ్ అని ఉంది కదా, సో నేను రౌండ్ని తీసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రెచ్ అని ఇస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్. STRETCH ఓకేనా. స్ట్రెచ్ అంటే ఏంటి, మనకు లాగడం కదా. అంటే స్టార్టింగ్ పొజిషన్ నుండి ఎండింగ్ పొజిషన్ వరకు ఒకే పార్ట్ రావాలి నాకు ఓకేనా. సో ఇమేజ్ అనేది రిపీట్ అవ్వకుండా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒకటే రావాలి ఓకేనా ఫ్రెండ్స్. సో దానికోసం స్ట్రెచ్ని యూజ్ చేస్తున్నాం ఓకేనా. సో చూడండి ఒకసారి ఫైల్ని సేవ్ చేస్తాను. అండ్ బ్రౌజర్కి వెళ్ళి ఫైల్ని రిఫ్రెష్ చేయగానే చూడండి మనకు ఇంతకుముందు చూసినట్టయితే మనకు ఫ్లవర్స్ అనేవి చాలా ఫ్లవర్స్ కనిపించాయి, బట్ ఇందులో వచ్చేసి ఓన్లీ సింగిల్ ఫ్లవర్ మాత్రమే కనిపిస్తుంది స్టార్టింగ్ పొజిషన్ నుంచి ఎండింగ్ పొజిషన్ వరకు ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి టోటల్గా బార్డర్ ఇమేజ్ గురించి ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు వచ్చేసి వాల్యూ ఉంది కదా, మనకు వచ్చేసి 30 అని ఇచ్చేసాం కదా వాల్యూని. సో ఇలా మీరు అంటే 10, 20, 30 ఆ నెంబర్స్లోనే ఇవ్వచ్చు, అంటే ఇలా కూడా కాకుండా మీరు పర్సంటేజ్లో కూడా ఇవ్వచ్చు ఓకేనా. సో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే 20% అని ఇస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్. సో 20% అని చేశాను కదా, అంటే ఇమేజ్లో ఉన్న 20% మాత్రమే నాకు బార్డర్ లాగా డిస్ప్లే అవ్వాలి అనేసి మనం ఇస్తున్నాం ఓకేనా. సో చూడండి ఫైల్కి సేవ్ చేశాను. అండ్ బ్రౌజర్కి వెళ్ళేసి ఫైల్ని రిఫ్రెష్ చేసేసాను. సో చూడండి మనకు వచ్చేసి ఇమేజ్ అనేది బార్డర్ లాగా డిస్ప్లే అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి టోటల్గా ఒక బార్డర్కి ఇమేజ్ని బార్డర్ లాగా అప్లై చేయడము ఓకేనా. చూడండి ఫ్రెండ్స్ మనం ఇప్పటివరకు వచ్చేసి ఓన్లీ సింగిల్ ఇమేజ్ని అప్లై చేసాం కదా. సో ఇప్పుడు వచ్చేసి నేను వేరే ఇమేజ్ని అప్లై చేసి చూపిస్తాను చూడండి, అప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఎలా డిస్ప్లే అవుతుంది అనేసి ఓకేనా. సో చూడండి నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఫైల్ నేమ్ వచ్చేసి F1 తీసేసి F2 అని చేస్తున్నాను ఓకేనా. సో ఇది వచ్చేసి ఇంకొక ఇమేజ్ నేమ్ ఇచ్చేసాను. సో చూడండి ఫైల్ని సేవ్ చేశాను. అండ్ బ్రౌజర్కి వెళ్ళేసి ఫైల్ని రిఫ్రెష్ చేయగానే మనకు ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అయిపోయింది ఓకేనా. సో సెకండ్ ఫ్లవర్ ఏదైతే ఉందో మనకు ఆ ఫ్లవర్ కలర్లో మనకి ఇప్పుడు ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ అనేది సెట్ అయిపోయింది ఓకేనా. సో చూడండి అలాగే వచ్చేసి ఇంకొక ఇమేజ్ని కూడా చూపించాలి అనుకుంటున్నాను. సో చూడండి F3 అని ఇచ్చేస్తున్నాడు, ఒక F3.jpg అని ఇచ్చేసాను. అండ్ ఫైల్ని సేవ్ చేసేసి బ్రౌజర్కి వెళ్ళేసి ఫైల్ని రిఫ్రెష్ చేయగానే చూడండి మనకు వచ్చేసి ఇంకొక ఇమేజ్ అనేది మనకు బార్డర్ లాగా సెట్ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చేసి టోటల్గా బార్డర్ ఇమేజెస్ గురించి ఓకేనా.
సో ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోకి సంబంధించిన కోడింగ్ అనేది మీకు కావాలి అనుకుంటే నేను లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ లింక్ని పైన క్లిక్ చేయగానే మీకు వచ్చేసి నా బ్లాగర్ అనేది ఓపెన్ అవుతుంది. సో దాంట్లో ఉన్న కోడ్ని మీరు కాపీ చేసి డైరెక్ట్గా యూస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.